ఆ తల్లి సౌభాగ్యాన్ని సంతానాన్ని చక్కగా కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి విశేష తిథి. లలితాపరా భట్టారికా స్వరూపం గురించి మనవి చేస్తాను. సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న. సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరా భట్టారికా స్వరూపానికి రెండు నామాలు. సువాసిని ఆమె సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు. సువాసిని అర్చన ప్రీత అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట ఎందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి. సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే, నిర్వచనం చెప్తే అది సంకుచితమవుతుంది, దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది. సువాసిని అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం కేవలం పెళ్ళైపోయిన ఆడది అని కాదు. సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా, ప్రతిరోజు సువాసిని పూజ, బాల పూజ ఉంటాయి, కుమారీ పూజ. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితాష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు, కానీ అది కాదు, కల్పం అలా లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలం ఒక మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, శిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు, కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చెయ్యడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణాస్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడి కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే మాన్యాగురు వినీతస్య అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి నడబడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలము పెళ్ళైపోయిందండి అందుకని తీసుకొచ్చి సువాసిని పూజకి కూర్చోపెడతాను అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ శాస్త్రం అలా అంగీకరించదు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి ఎందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని,